తరాలు మారినా ఆ గ్రామ ప్రజల తలరాతులు మారడం లేదు. ఏటా వర్షాకాలం వచ్చిందంటే ఇంటికొకరు పంటకొకరు అన్నట్లుగా వారి పరిస్థితి మారుతోంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాలపల్లికి ఆనుకొని రెండు వాగులు ఉన్నాయి. వాగులకు ఓవైపు నివాస గృహాలు ఉంటే మరోవైపు 800 ఎకరాల సాగు భూమి ఉంది. వర్షాకాలం వచ్చిందంటే వాగులు ఉద్రితంగా ప్రవహిస్తాయి. దీంతో గ్రామస్తులకు పంట చేలకు వెళ్ళాలంటే నానా తంటాలు పడాల్సి వస్తోంది. వంతెన కోసం ఏళ్లుగా మొరపెట్టుకు అరణ్య రోధనే అవుతోంది. ఏటా కట్టెలతో తాత్కాలిక వంతెనలు నిర్మించుకుంటున్నా భారీ వర్షాలు వచ్చాయంటే అవి కూడా కొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రపల్లి ఎమ్మెల్యేకి చెప్పినాము, మా వారి మహేందర్రెడ్డి దగ్గర కూడా పోయినాం, పోతే కూడా పట్టించుకోలేరు. రోడ్డు చేవాడి కూడా పట్టించుకోలేరు, రోడ్డు కూడా అట్లా కూడా. ఆలోచన అంటే ఇది మేము స్తంభాలు వాతి మోపారి కట్టెలు కట్టి చేసేది, అది కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ స్తంభాలు వాతి మేము దాన్ని ఉపాయం చేసి అది కట్టుకుంటే 50,000 ఖర్చు వచ్చింది మాకు. ఈరోడు ఇట్లానే కట్టి కొట్టుకపోతే మా తమ్ముడు ఈ బావురోలు మొత్తం పోయిండు గుంజుకరానికి. అందుట్లా ఒళ్ళ చుట్టుకొని మునిగి ఆ ఒళ్ళ చుట్టుకొని అందులోనే ఇక చచ్చిపోయాడు అన్నట్టు. ఇక బాగానే ఇబ్బంది పడి గడకు తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక ఇక మళ్ళా కడితే మళ్ళా కూడా పోయినాయి. అట్లనే బిల్లులు ఇట్లనే వచ్చినాం సేము. మా చిన్నగూడ ప్రసాద్ 25 సంవత్సరం నేను, మా నాయనల్లో ఇదే పరిస్థితి, మేము కూడా ఇదే పరిస్థితి. మొత్తం మాకు ఏ జీవితాంతం ఇదే ఉన్నది సార్. మంచిగా చేసి ఇది చేస్తే ఆ కేసు గారికి కూడా కాళ్ళు మొక్కి చెప్తున్నాం, ఇంట్లో దర్శనం ఇది నాది కఠినం. నేను అందుకే జనం వచ్చింది సర్ది సెలవు గ్లూకోస్ లేకినాయి. ఆ ఇది చేస్తే కూడా మీకు నీళ్ళ నానే మురికి నీళ్ళ అట్లా నానో, దానికి డాక్టర్ కూడా కోపమైంది.